రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి టీడీపీ రాగానే పూర్వ వైభవం లోకేష్ యోగళం 65వ రోజు 14 కిలోమీటర్ల నడక అంటూ జగన్ రెడ్డి 4 ఏళ్ల పాలన రాష్ట్రం అభివృద్ధిలో 30 ఏళ్ళు వెనక్కిపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెంబర్ 1గా నిలపాలన్నదే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రాభివృద్ధి అన్ని వర్గాల ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తామని చెప్పారు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇప్పుడు శ్రీనగర్లో G20 సదస్సు, చైనా పాక్ అభ్యంతరాలను తోసిరాజని కశ్మీర్లో నిర్వహించనున్న భారత్ చైనా పాకిస్తాన్ అభ్యంతరాలను తోసిరాజని G20 సదస్సు కాశ్మీర్లో నిర్వహించేందుకు భారత్ నిర్ణయించింది. ఏడాది May 22 నుంచి 24 వరకు టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం శ్రీనగర్లో జరగనుందని తాజాగా స్పష్టం చేసింది. అందుకు సంబంధించి G20 క్యాలెండర్ని అప్డేట్ చేసింది. ఈ ఏడాది G20కి భారత అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు G20లో తమ ఇతర దేశాలను సౌదీ అరేబియా, తుర్కీ, చైనాలతో కలిసి సదస్సును ఆపేందుకు పాకిస్తాన్ ఎత్తించినప్పటికీ విఫలం కావడం గమనార్హం. మరోవైపు భారత్ అరుణాచల్ ప్రదేశ్లో G20 సదస్సును నిర్వహించినందుకు గాను ఆ రాష్ట్రంలో 11 ప్రాంతాలను పేర్లు మార్చి చైనా అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సుమారు 50 మందికి పైగా విదేశాల ప్రతినిధులు ఆ సదస్సుకు హాజరుగా శ్రీనగర్లోనూ సదస్సుకు అదే తరహాలో హాజరవుతారని భారత్ భావిస్తోంది. అయితే శ్రీనగర్లో సదస్సు నిర్వహించాలని ఏడాది క్రితమే నిర్ణయించామని, అది మాత్రమే కాక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల్లో సదస్సులు చోటు చేసుకుంటాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రెండు కూడా భారత్ల అంతర్భాగమే. కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్న విషయాన్ని ప్రపంచానికి ఈ సదస్సు ద్వారా ప్రపంచానికి భారత్ చాటి చెప్పబోతోంది అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అదే తెలివైనటువంటి ఎత్తుగడ. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమై ఉంటే అరుణాచల్ ప్రదేశ్లో భారతదేశం మీటింగ్ ఎట్టబెట్టింది, అందుకే కదా చైనా కడుపు మండింది. అదే సందర్భంలో ఇప్పుడు కాశ్మీర్, దీని ద్వారా ఒక మంచి పని జరిగేది ఏంటంటే ప్రపంచానికి ఆ చైనా పాకిస్తాన్లకు సంబంధించిన ఓవర్ యాక్షన్, భారతదేశంలోని భూభాగాలను తమదని క్లెయిమ్ చేసుకునేటువంటి అతి తెలివితేటల గురించి ప్రపంచానికి తెలియజెప్పడమే మోడీ ఉద్దేశం. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు, వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామం.